హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నలభై మరుచులు. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ రైస్ అండి. ఇది చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంటుందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఈ ఒక్క డిష్ చేసుకుని వేడివేడిగా తినేస్తే ఇంకేది అవసరం లేదండి. అలాగే లంచ్ బాక్స్ ఐటమ్గా కూడా చక్కగా ఉంటుంది, ఎందుకంటే పొడి పొడిగా మెత్తగా ఉంటుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. సో ఇది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసుకుని ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని కూడా నాకు తెలియచేయండి. నేను ఈ వీడియోలో చూపించబోయే కొలతలతో మీరు చేసుకుని చూడండి, చక్కగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. బాస్మతి బియ్యం, మీల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్స్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. ఇప్పుడు ఈ మీల్ మేకర్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బౌల్లోకి నీటిని తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక కప్పు మీల్ మేకర్ని వేసి ఉడికిద్దాము. ఇవి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించి ఆ తర్వాత ఈ వేడి నీటిని పారబోసేసి ఈ మీల్ మేకర్ని చక్కగా పిండేసి నీళ్లు లేకుండా ఇంకొక బౌల్లోకి తీసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి చక్కగా కలిపేసుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ ముక్కల్ని ఒక బాండీలోకి మీడియం ఫ్లేమ్ పైన 1 టేబుల్ స్పూన్ నూనెని వేసి వాటిల్లోకి వేసుకుని చక్కగా వేగేలా వేయించుకుందాము. ఈ మీల్ మేకర్ ముక్కలు అనేవి మాడిపోకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాము. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇదే బాండిలోకి 1/2 కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి సగం వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్, ఇవి కూడా ఒక్కసారి టాస్ అయ్యేలా వేయించుకుంటే సరిపోతుంది, మెత్తగా అవనవసరం లేదు. ఆ తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఇవన్నీ వేసేసి ఈ సాస్లన్నీ కొంచెం సేపు వేగేంత వరకు వేయించుకుందాము. ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ముక్కల్ని కూడా వీటిల్లోకి వేసేసి ఒకసారి చక్కగా కలిపేద్దాము. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని కూడా దీంట్లోకి వేసేద్దాము. ఈ ఉడికించుకున్న అన్నము మనకి 3 కప్పులు అవుతుందండి. ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకుందాము. దీనికి తగినంత ఉప్పుని కూడా వేసి మళ్ళీ ఇంకోసారి కలిపేద్దాము. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసి దించేస్తే ఎంతో రుచికరమైన మీల్ మేకర్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసిన లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. నేను చూపించిన ఈ రైస్లో క్యారెట్స్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రమే యూజ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే పీస్, బీన్స్, కార్న్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తిరిగి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.